హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆల్ న్యూ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 ఇప్పుడు మన ముందైతే ఉంది. సో ఇది 2024 వేరియంట్ అన్నమాట. మనకి చాలా హ్యూజ్ అప్డేట్స్ తోటి అయితే ఆఫర్ చేశారు ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ 2024 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో ఈ వెహికల్ మీరు కొనాలనుకుంటే మాత్రం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బైక్ యొక్క సస్పెన్షన్, అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుందనే దాని గురించే మాట్లాడుకుందాం. సో ఈ బైక్ సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ మీరు ఒంగోలులో కనుక ఉంటే బజాజ్ తిరుమల ఒంగోలు షోరూమ్ అయితే ఒకసారి మీరు అయితే మాత్రం సంప్రదించండి. సో అక్కడ మనకు అన్ని కలర్స్లో ఈ బైక్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడతాను. ఇది మనకి 1,05,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రైస్ అయితే పడుతుంది. ఇది ఒంగోలులో వచ్చేసరికి నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1,32,000 రూపాయల దాకా ఉంది. మీరు ఒక క్లియర్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి, చూడండి, దానికి కాల్ చేసి అయితే కనుక్కోండి. ఇక ఈ బైక్ యొక్క మైలేజ్ అంటారా, 125 సీసీలో తక్కువ మైలేజ్ ఆఫర్ చేసేది ఇదే. 40 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే వస్తుంది. మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా మీకు అదే మైలేజ్ వస్తుంది. దాని కారణం దీంట్లో మనకు ఒక పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉండటం వల్ల అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా ఈ బైక్లో 2024లో వచ్చినటువంటి కొన్ని మేజర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే మనం స్పెసిఫిక్గా అయితే చూద్దాం. ముందుగా డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ వెర్షన్లో మనకి సెమీ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడినటువంటి నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్తో వస్తుందన్నమాట. సో ఇక్కడ 2 బటన్స్ అయితే ఉన్నాయి, సెలెక్టివ్ మోడ్ అని, వీటి ద్వారా మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో టైము, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, ఇలా రెవ్ కౌంట్తో సంబంధించినటువంటి మీటర్ని అయితే మనకి డిజిటల్ ఆఫర్ చేశారు. 2024లో ఎన్ఎస్ 125 మరో మేజర్ అప్డేట్ హెడ్ ల్యాంప్ అన్నమాట. స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు విత్ డిఆర్ఎల్స్. చూడటానికి లుక్ అయితే చాలా అగ్రెసివ్గా ఉంది. రోబోటిక్ ఫేస్ కట్ తోటి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. నైట్ విజన్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఇక సైడ్ ఇండికేటర్ బల్బ్స్ మనకి హాలోజన్ బల్బ్ ఇవ్వకుండా ఎల్ఈడి ఇచ్చినట్టయితే బాగుండేది అనమాట. సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారు. సో ఇక ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ వర్షన్లో హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఉండేదన్నమాట. సో ఇప్పుడు మనకి బంబుల్ బీ లాంటి ఫేస్ కట్ తోటి చాలా చక్కగా ఉంది చూడటానికి. ఇక ఎన్ఎస్ 125 యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 2024లో ఎలాంటి చేంజెస్ అయితే లేవన్నమాట. ఇది 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తోటి లభిస్తుంది. ఒక గేర్ కిందికి మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. అలాగే ఇంజన్ గార్డ్ ఏదైతే ఉందో ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ అందించారు. మెటల్ ఇచ్చినట్టయితే చాలా బాగుండేది. మీరు ఇక్కడ గమనించవచ్చు గేర్ లివర్ అయితే సింగిల్ గేర్ లివర్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి అయితే వస్తుందన్నమాట. 11 mm టార్క్, అలాగే 11.8 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి రైడ్ రివ్యూలో మాట్లాడతాను. ఇక టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. 31 mm ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇది వచ్చేసరికి సరిపోతుంది అన్నమాట 125 సీసీకి. బట్ ఈ బైక్ అయితే మాత్రం సరిపోలేదని నాకు అనిపిస్తుంది. అలాగే 80/100 సెక్షన్ టైర్ అయితే చూడొచ్చు. గన్ మెటల్ ఎలాయ్ వీల్స్ మీద రెడ్ కలర్ స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాయ్ వీల్స్ అయితే మాత్రం చాలా స్పోర్టియర్గా ఉన్నాయన్నమాట. సైడ్ నుంచి రిఫ్లెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని డైలీ కమ్యూట్ సెగ్మెంట్ బైక్గా అయితే మాత్రం అసలు మీరు చూడొద్దు. ఒక స్పోర్టియర్ 125 సీసీ నేకుడు బైక్ అయితే చూడండి. సో మనకి ఇక్కడైతే మాత్రం డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 240 mm డిస్క్, అలాగే రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. డిస్క్ వచ్చేసరికి మనకి పెట్రోల్ డిస్క్ అయితే ఆఫర్ చేశారు. హీట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా జరుగుతుంది. సో మనకి ఇక బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్కి 125 సీసీ బైక్కి ఈ టైర్ సరిపోతుంది. బట్ ఎన్ఎస్ 125కి అయితే సరిపోదు అన్నమాట. ఇంత మస్క్యులర్గా ఉన్న బైక్కి కొంచెం బెటర్ టైర్ ఆఫర్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్ఎస్ 125 యొక్క రేర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఫీమేల్ ఫుట్ రెస్ట్తో పాటు మనకి శారీ గార్డ్ కూడా కనిపిస్తుంది. హగ్గర్ అయితే చాలా వైడ్గా కనిపిస్తుంది అన్నమాట. పాలికార్బన్ టెక్స్చర్ తోటి మనకైతే ఇంకొక మడ్ గార్డ్ అయితే చూడొచ్చు. ఇక మనకి నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది 5-step అడ్జస్టబుల్. ఇదైతే మాత్రం మనకి సస్పెన్షన్ బాగానే ఉంటుంది. దీని యొక్క కంప్లీట్ ప్లే ఎలా ఉందనేది నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. ఇక 8.5 mm సీట్ హైట్ అయితే ఉంది. 805 mm సీట్ హైట్ అన్నమాట. మనకి ఆల్మోస్ట్ 5.7 ఉండే వాళ్ళకి ఈ బైక్ బాగా సూట్ అవుతుంది. అలాగే 179 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయాలి. చేసినప్పుడే మీకు కాలు కింద అందుతాయా లేదనే చూసుకొని దాన్ని బట్టి బైక్ని అయితే మాత్రం మీరు తీసుకోండి. ఇది ఆల్వేస్ మనకి స్ప్లిట్ సీట్ తోటే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్యామిలీకి అయితే మాత్రం అస్సలు సూట్ కాదు. గ్రాబ్ రైల్ అయితే మాత్రం మనకి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అందిస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 125 సీసీ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. ఇది ఆల్వేస్ మనకి ఎల్ఈడి తోటే ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి సేమ్ అలానే ఉన్నాయి. సో ఇక పైనుంచి చూసుకున్నట్లయితే మనకి ట్యాంక్ ఏదైతే ఉందో అది మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే అందిస్తున్నారు. మనకి ఇది వచ్చేసరికి ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. లోపల మీకు మెటల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇటువంటి బ్యాడ్జింగ్ అయితే మనం చూడొచ్చు. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని 20% ఈ బైక్లో మనం అయితే హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ ట్యాంక్ యొక్క అర్గనామిక్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయన్నమాట. మనకి ప్యాడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి పెరిమీటర్ చాసెస్ తోటి ఆఫర్ చేస్తున్నారు. రోడ్ స్టెబిలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేను దీని గురించి మీకు రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను అన్నమాట. ఇక సైడ్ ప్రొఫైల్ అయితే ఒకసారి చూడండి. మస్క్యులర్గా ఒక మంచి ఏరోడైనమిక్ షేప్తో ఉన్నటువంటి ట్యాంక్ కౌల్స్ తోటి మనకి రోబోటిక్ ఫేస్ కట్ తోటి అద్భుతంగా అయితే మాత్రం 125 సీసీలో కనిపిస్తుంది. ఇక మనం ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే చూద్దాం.
ఫ్రెండ్స్ చూశారు కదా ఇనిషియల్ పికప్ ఎలా ఉందో ఈ బైక్ది. నాకేం పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు, ఎందుకంటే 11 mm టార్క్ యొక్క పర్ఫార్మెన్సు నాకు ఎక్కడ కూడా, అంటే థర్డ్ గేర్లో ఏదో కొంచెం రివ్ కౌంట్ అర్థమైంది కానీ సెకండ్ ఫస్ట్లో అయితే పుల్లే లేదన్నమాట అసలుకి, నాకు అలా అనిపించింది. సో ఈ బైక్ అలా ఉందో లేకపోతే అన్ని బైక్లు ఇలానే ఉంటాయో, సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుందో నాకైతే తెలియట్లేదు. ఒకవేళ మీరు NS 125 కనుక చాలా రోజుల నుంచి యూస్ చేస్తుంటే దీని కండిషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం ఒక ఫుల్ ఫ్లెజ్డ్ టార్క్ పవర్ని అయితే చెక్ చేసే స్పేస్ అయితే దొరికింది. సో 72 75, నేను ఆల్మోస్ట్ 4th gear 5th gear కూడా వచ్చేసాను. సో నాకు ఇక్కడ పవర్ కూడా నాకు అండర్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మీరు కనుక 200 cc 160 cc ఎన్ఎస్ని కనుక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాత్రం ఈ బైక్ జోలికి వెళ్ళొద్దు. 125 cc బైక్ నాకు తెలిసి ఎన్ఎస్లో తీసుకురాకుండా ఉంటేనే బాగుందనిపించింది, ఎందుకంటే NS 160 200 cc బైక్ల యొక్క ఆ ఫీల్ అనేది మనకి NS 125లో మిస్ అవుతుంది. సో కంపేర్ చేసుకుని కొనే పని అయితే మాత్రం మీరు అసలు దీని జోలికి వెళ్ళొద్దు. మీరు ఒక ఫ్రెష్ మైండ్ తోటి 125 cc నాకు ఒక అగ్రెసివ్ డిజైన్ కావాలి, పెరిమీటర్ ఛాసెస్ కావాలంటేనే ఈ బైక్ని అయితే మీరు కొనుగోలు అయితే చేయండి అన్నమాట. సో 5th gear కూడా నాకు ఇంకా వెళ్తూనే ఉంది, కొంచెం ల్యాగ్ ఉంది, ప్రజెంట్ కొత్త బండి కావచ్చు అందుకే ఇలా ఉందేమో. సో మనకి సర్వీసెస్ పడి అయిపోయిన తర్వాత ఇంకొంచెం బెటర్గా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందేమో. సో ఇక ట్రాన్స్మిషన్ అయితే మాత్రం ఓవరాల్గా అయితే మాత్రం పర్వాలేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు. స్మూత్గా లేదు అందుకని, టూ హార్డ్గా కూడా లేదు, యావరేజ్గా సరిపోతుంది 125 cc ఫస్ట్లోనే ఇలా ఉందంటే ఇంకా ఫ్యూచర్లో కొంచెం మెరుగుపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ బైక్ యొక్క సస్పెన్షన్ గురించే మాట్లాడుకోవాలి. నాకు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది హార్డ్గా అనిపిస్తుంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ నుంచి కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో డబుల్స్ మీద వెళ్ళేటప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో మేబీ. సో సస్పెన్షన్ మోనోషాక్ కొంచెం హార్డ్ అయితే ఉంది ఇనిషియల్గా నాకైతే అనిపించింది అన్నమాట. మేబీ లోడ్ మీద వెళ్ళేటప్పుడు డబుల్స్ వెళ్ళేటప్పుడు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఒక టాప్ స్పీడ్ అందుకోవడానికి ఒక మంచి రైడ్ అయితే చేసి చూద్దాం, దీని యొక్క పవర్ అనేది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం నాకు పెద్దగా కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంచెం బెటర్ డిస్ప్లే ఆఫర్ చేసినట్టయితే బాగుండేది. అండ్ మనకి ఆల్మోస్ట్ 5th gear ఉన్నాను, ఆల్మోస్ట్ ఎక్సలేటర్ మొత్తం థ్రోటల్ అంతా ఓపెన్ చేసేసాను, స్టిల్ బండి రన్నింగ్ గోయింగ్ గాన్ పోతూనే ఉంది. 85 88 ఇదిగో లేదు, ఇక ఎక్సలేటర్ అంతకంటే లేదండి, ఎనఫ్ అయిపోయింది. సో ఇలా ఉందండి పర్ఫార్మెన్స్ 125 cc ఎన్ఎస్. సో దీన్ని బట్టి ఈ బైక్ను మీరు కొనాలా లేదనేది ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే 45 km మైలేజ్ కంటే ఎక్కువైతే రాదు మీకు. ఫైనలీ నా రైడ్ ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడమంటే మాత్రం, సో 130,000 దగ్గరలో ఒక మంచి స్పోర్టివ్ అగ్రెసివ్ మంచి డిజైన్ కలిగినటువంటి పెరిమీటర్ ఛాసిస్ బైక్ మీకు మార్కెట్లో వన్ అండ్ ఓన్లీ NS 125. దానికోసం అయితే కొనుగోలు చేయండి, ఫ్యామిలీకి అయితే సూట్ కాదు. 45 km మైలేజ్ అయితే మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇక బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ నుంచి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అందుతుంది, మంచి బ్రేకింగ్ అయితే దొరుకుతుంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం అంత బ్రేకింగ్ అయితే లేదు. ఒక విధంగా బ్రేకింగ్ పరంగా నేను డిసప్పాయింట్ అని చెప్పాలి, ఎందుకంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వచ్చు ఈ ప్రైస్ రేంజ్లో, బట్ వీళ్ళు కన్సిడర్ చేయలేదు సింగిల్ ఛానల్ ఏబిఎస్ని. ఆల్రెడీ మన కాంపిటేటర్స్ అయితే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే అందిస్తున్నాయి అన్నమాట. ఓవరాల్గా మాట్లాడుకుంటే ఒక కంప్లీట్ 125 cc బైక్, కానీ ప్రైస్ అనేది కొంచెం తగ్గితే బాగుందనిపించింది. సో ఈ బైక్ని మీరు కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, కొంచెం సీట్ హైట్ ఎక్కువ ఉంది. సో అందుకనే చెప్తున్నాను. ఓవరాల్గా ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయ చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.